వెల్కమ్ టు విష్ణుటీశ్వరి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. అది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పూల మొక్కలను చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే కనకంబరం పూలను ఎన్ని విధాలుగా కట్టాలనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ ఎవరు ఫస్ట్ టైం కానీ చూస్తే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో కలపాలి. ఇవే ఫ్రెండ్స్ మా పూల మొక్కలు. నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకోసమే నా పెళ్ళైనప్పుడు మా అత్తయ్య వాళ్ళు మా ఇంటి పక్కన ఒక స్థలాన్ని కొన్నారు ఫ్రెండ్స్. ఆ స్థలం ఇదే ఫ్రెండ్స్. అందులోనే పువ్వుల మొక్కలు వేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళేదే ఆ స్థలం ఫ్రెండ్స్. ఇదే వాళ్ళకున్న స్థలం. ఇందులోనే అన్ని రకాల పువ్వుల మొక్కలు వేశారు ఫ్రెండ్స్. గులాబీ మొక్కలు కూడా వేశారు కానీ అవి పోయాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న మొక్క మందార మొక్క ఫ్రెండ్స్. ఇది ఎల్లో కలర్ది హైబ్రిడ్ మొక్క ఫ్రెండ్స్. ఇది కాగడాల మొక్క ఫ్రెండ్స్. కాగడాలు సీజన్ కాదు కదా, అందుకే కొంచెం కొంచెం ఉన్నాయి. సీజన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది చామంతి, వైట్ కలర్ చామంతి మొక్క ఫ్రెండ్స్. ఇది కూడా కాగడాలే. ఇది తులసి కాదు ఫ్రెండ్స్. డైలీ మా అత్తగారు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఇది ఒక చామంతి మొక్క, డబ్బాలో వేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ కనకాంబరం మొక్కలు. ఇది ఒకే మొక్క ఫ్రెండ్స్. కింద చూసారు కదా ఎన్ని విత్తనాలు ఉన్నాయో, ఇవి చాలా మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ మొక్కల్ని తీసుకెళ్ళి మా విలేజ్లో అందరూ వేసుకుంటూ ఉంటారు. తీసుకొని వెళ్ళి మా ఊరందరూ వేసారా ఎన్ని విత్తనాలు మొక్కలు ఉన్నాయో. ఇది క్వార్టర్స్ మొక్క, వైట్ కలర్వి సోయింగ్ కోసం వేసుకుంటూ ఉంటారు కదా టౌన్లో, అది ఫ్రెండ్స్. అది చూసారు ఫ్రెండ్స్ బొబ్బాయి. ఇవి కొని మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకున్న బొబ్బాయి విత్తనాలు అంట ఫ్రెండ్స్. తినేసిన తర్వాత విత్తనాలు అక్కడ వేస్తే మొక్కలు వచ్చాయంట. దాని హైబ్రిడ్ వైట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కాస్తూ ఉంటాయి. ఇవి కూడా కనకాంబరం మొక్కలే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కనకాంబరం పువ్వులు వేస్తున్నాను. డిఫరెంట్ టైప్లో ఎలా కట్టాలనేది చూపిస్తానంటున్నాను కదా. వేరేసాను, మా బాబు పట్టుకున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలా కట్టాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మా పక్కన మ్యారేజ్ అవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్లా ఉంది, ఏమనుకోవద్దు. కొన్ని ఫ్రెండ్స్ ముందు ఒక దార పండుగ తీసుకొని దారం తీసుకోవాలి. ముందు నేను చేతమాలనేది వీడియోలో చూడండి ఫ్రెండ్స్. అలా చెప్తే బాగోదు కదా, నేను ఇంకా మ్యూజిక్ పెట్టేస్తున్నాను.
ఇప్పుడు రెండో మాల చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కాలు మాల. దీనికి కూడా అలా చూడండి ఫ్రెండ్స్, మ్యూజిక్ పెట్టేస్తున్నాను. మూడవ మెథడ్లో సింగిల్ వేలో చేతిమాల ఎలా కట్టారనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఫ్రెండ్స్, ఇంకో టైప్లో కాలమాల ఎలా కట్టాలనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్, నేర్చుకున్న వాళ్ళు సింపుల్గా నేర్చుకోవచ్చు. పువ్వుల వాళ్ళు ఎలా కడతారో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మాల అయితే చుట్టూ పువ్వులు ఉన్నట్లు అనిపిస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.